వందే వందారు మందారం ఇందిరానంద కందళం అమందానంద సందోహం బంధురం సింధురాననం. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. నేను మీ ప్రదీప్ని. మరి ముందుగా మా పెద్దలకి, తల్లిదండ్రులకి, గురువులకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ఇప్పుడు నేను తెలియజేయబోతున్నాను, ఒకే ఒక్క అది కూడా తినేటువంటి వస్తువుతో మనం మన జుట్టుని ఏ విధంగా సంరక్షించుకోవాలి. ఈ రోజుల్లో గనక చూస్తే ప్రతి ఒక్కరూ తమ యొక్క జుట్టుకి ఏ నూనె రాసుకోవాలి, ఏ విధంగా సంరక్షించుకోవాలి, తెల్లబడిపోతున్న అత్యంత తక్కువ వయసులోనే, కనీసం 30 సంవత్సరాలు దాటకుండానే, లేదంటే ఆ తర్వాత మీకు ముందుగా నేను చాలా వీడియోలలో చెప్పడం జరిగింది. అయితే ఎవరి ఎవరి దేహ పరిస్థితి బట్టి, కఫవాత పిత్తములు దోషములు బట్టి వారికి అవి పనిచేయడం జరుగుతూ ఉంటుంది. మరి కాబట్టి ఒక శరీరానికి అది పనిచేసింది, ఇంకో దాన్ని చేయలేదని కూడా మీరు బాధపడవలసిన పని లేదు. దేనికైనా కూడా అద్భుతంగా పనిచేసేటువంటి వస్తువులు ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. అయితే కొంతమందికి కొన్ని విధాలుగా పనిచేయడం అనేది, ఇది ఆయుర్వేదంలో కూడా ఏమిటి అంటే దేహ పరిస్థితి బట్టి ఆ పనిచేయడం జరుగుతుంది. తర్వాత ఒక్కొక్క దానికి ఒక్కొక్క పరిస్థితుల్లో చిట్కాలు చెప్పడం జరుగుతుంది. ఒక చిట్క అయితే పూర్తిగా వాడిన వారికి అద్భుతమైన రిజల్ట్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. మరి అలాంటిదే ఇప్పుడు మీకు మరొక అద్భుతం, ఇందులో 100% జరిగి తీరాలి అని మన యోగులు మనకు తెలియజేశారు. కాబట్టి దానికి కావలసింది మీ జుట్టుని తెల్లగా మార్చుకోవడానికి, దట్టంగా మార్చుకోవడానికి, తరువాత దృఢంగా బలంగా ఈ చీడిపోవడం చిరిగిపోవడం. తరువాత స్త్రీలు ఏం చేస్తూ ఉంటారంటే, ఈ మధ్యన ఏం చేస్తున్నారంటే, ఈ వరవడికి చిన్నపిల్లలకు కూడా చూడండి, స్త్రీకి వాళ్ళ తల్లుల చేతిలో జుట్టు ఉన్నంత వరకు, పిల్లలుగా ఉన్నప్పుడు పెరిగి 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 పెద్దయినంత వరకు వాళ్ళకి ఇప్పుడు 30-35 సంవత్సరాలు ఉన్న స్త్రీలు కూడా ఏంటంటే దట్టమైన ఒత్తైన జుట్టుతో ఉన్నారు. కానీ ఎప్పుడైతే తల్లులని వాళ్ళు పట్టించుకోని పరిస్థితి, తల్లులు పట్టించు బిజీ లైఫ్ వచ్చిన తర్వాత, ఆ జుట్టును సంరక్షించే పరిస్థితి వాళ్ళ చేతిలోకి వచ్చిన తర్వాత, అవి మెత్తగా మారిపోయి పలచగా మారిపోయి ఊడిపోవడం కూడా సంభవిస్తుంది. కాబట్టి ప్రత్యేకంగా దానికోసం శ్రద్ధ తీసుకునే పరిస్థితి ఇప్పుడు వచ్చింది. కానీ తీసుకోవాలి. శరీరంలో ప్రతి అవయవం కూడా భగవంతుడు మనకి సృష్టించిందే. ఏది తీసేయవలసింది ఉండదు, ఏది యాడ్ చేయవలసింది కూడా ఉండదు. కాబట్టి భగవంతుడి సృష్టి. మరి అటువంటి సృష్టిలో ఒకటైనటువంటి నల్లని జుట్టు పొందే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. దానికి ఇప్పుడు ఒకవేళ మీరు పలచబడిపోయినా, ఊడిపోయినా, తెల్లబడిపోతూ ఉన్నా కూడా, మెలనిన్, మీ అందరికీ తెలుసు జుట్టు ఇలా తీస్తే వైట్ బల్బ్ ఉంటుంది, అందులో జీవశక్తి ఉన్నంత వరకు కూడా మెలనిన్ ఓ అది శరీరం యొక్క శరీరంలో కూడా పైన చర్మం ఉంటుంది, తర్వాత ఈ వెంట్రుకలు కూడా జీవశక్తి ఉన్నంత వరకు అద్భుతంగా జుట్టు నల్లగా ఉంచి నిగనిగలాడేలా చేస్తుంది. అటువంటి శక్తిని తిరిగి తీసుకొచ్చి పునరుజ్జీవనం చేసి మీ జుట్టుని బంగారంగా, బంగారం ఎంత విలువైందో జుట్టు అంత విలువగా భావించే ప్రతి ఒక్కరికి కూడా మీలో కాన్ఫిడెన్స్ నింపేటువంటి అద్భుతమైనది ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. అదేమిటి అంటే ఉసిరికాయి. ఒక్క ఉసిరితోనే మీరు నాన్ స్టాప్గా ఎక్కడా కూడా బ్రేకులు వేయకుండా చక్కగా చేస్తే గనక, పాటిస్తే గనక, మీకు ఒక అద్భుతమైన రెమెడీ ఇప్పుడు చెప్పబోతున్నాను. చూశారు కదా, ఇది ఉసిరికాయి. ఇందులో విటమిన్ సిఇ పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు, నారింజలో కన్నా, ఒక నిమ్మకాయలో కన్నా 70% సి విటమిన్ అనేది ఎక్కువగా ఉంటుంది. దీని శాస్త్రీయ నామం ఏమిటి అంటే ఫిలాంథన్ ఎంబ్లికా అంటారు. ఇంగ్లీష్లో దీన్ని ఇండియన్ గూస్బెర్రీ అని కూడా అంటారు. సంస్కృతంలో ఏమంటారంటే ఆమలక అంటారు. హిందీలో ఆమ్ల అంటారు, మీ అందరికీ తెలుసు. అయితే దీనిని కేవలం జుట్టు పెరగడానికే కాదు, ఎసిడిటీ, అల్సర్ లాంటి కూడా నిర్మూలించడానికి వాడుతూ ఉంటాము. ఆ తర్వాత 6 రుచులు మనకు ఉంటాయి, 6 రుచులు, కటు, కషాయ, తిక్త, లమన, ఆవళ అని చెప్పి 6 ఉంటాయి. అందులో ఒక్క ఉప్పు తప్ప మిగతా అన్నీ కూడా దీని టేస్ట్లో మనకు తెలుస్తూ ఉంటాయి. ఇందులో యాంటీఆక్సిడెంట్లు, తర్వాత ఫ్లెవనాయిడ్లు, తర్వాత కెరోటినాయిడ్స్, గ్లూకోజ్, అలాగే కాల్షియము, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయన్నమాట. చూశారు కదా, వీటిని ఏ విధంగా వాడాలి అన్న విషయాన్ని ఇప్పుడు మీకు తెలియజేయబోతున్నాను. మరి ఈ ఉసిరిని తీసుకురండి. చేయడం కూడా చాలా సులభమైన పద్ధతి ఇది. మరి దీన్ని తీసుకొచ్చి ఎటువంటి కెమికల్ లేనటువంటి, నాణ్యంగా పండినటువంటి ఈ ఉసిరికాయని తీసుకురండి. తీసుకొచ్చిన తర్వాత చూశారు కదా, ఒక సానరాయి మీద అరగదీయాలి ఈ ఉసిరికాయని. సానరాయి మీద అంటే ఒక బండరాయి మీద కొంచెం నీళ్లు వేయండి, అరగదీయండి, నీళ్లు వేయండి, అరగదీయండి. ఆ విధంగా అరగదీసిన తర్వాత ఈ విధంగా ముద్ద వస్తుంది. ఇది స్వచ్ఛమైనటువంటి ఉసిరికాయ ముద్ద. చూశారు కదా, ఈ ముద్దే మనకి అద్భుతంగా తెల్ల జుట్టుని కూడా క్రమంగా, వయసులో ఉన్నవాళ్ళు కూడా నల్ల జుట్టుతో ఉండవలసిన వాళ్ళు తెల్ల జుట్టుతో బాధపడాల్సిన పని లేకుండా చేస్తుంది ఈ ఉసిరికాయ మాత్రమే. ఈ ఉసిరికాయని మీరు చూస్తూ ఉంటే ప్రతి దాంట్లో కూడా మేము ఇందులో కలిపాము, అందులో కలిపాము, బలంగా జుట్టు పెరుగుతుందని చెప్తూ వస్తున్నప్పటికీ డైరెక్ట్గా దీన్ని మనమే డైరెక్ట్గానే వాడగలిగితే ఇంకెంత మంచి ఫలితం వస్తుందో మీరే తెలుసుకోగలరు. కాబట్టి దీన్ని ఏం చేయాలి, ఎలా అప్లై చేయాలి ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఈ ముద్దని కనీసం రోజుకు ఒకసారి ఏం చేయాలంటే, ఉదయం పూట నిజానికి చెప్పాలి అంటే స్నానానికి అరగంట ముందు
ఈ కుదుళ్ళ నుంచి కూడా మీరు ఏం చేయాలంటే ఈ ముద్ద తీసి, ఇంకా ఒకవేళ ముద్ద కనుక మీకు ముద్దగా ఉంటే కొంచెం నీళ్లు వేసుకోండి, పలచగా అవుతుంది. దాన్ని కుదుళ్ళకు పట్టించాలి. ఎప్పుడైనా సరే వేళ్ళకు నీళ్లు పోస్తేనే మొక్క పెరుగుతుంది, కొమ్మలకి ఆకులు కాదు. అలాగే కుదుళ్ళ నుంచి మనకి ఈ స్కాల్ప్ నుంచి సెటరేట్ అవ్వాలి కాబట్టి చెప్తున్నాను, ఈ ముద్దని, ఉసిరి ముద్దని, నాణ్యమైన ఉసిరి ముద్దని అంతా పట్టించండి. బాగా ఆరిన తర్వాత ఒక అరగంట తర్వాత, ఇంకెంతసేపు ఉంచినా పర్వాలేదు, గంట వరకు ఉంచిన తర్వాత చక్కగా తలస్నానం చేసేయండి. తలస్నానం చేసేస్తే ఇలా చేస్తూ 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 ఉంటే, ఒకవేళ మీ వీలుని బట్టి రోజుకు ఒకసారి చేసిన ప్రాబ్లం లేదు, అలాగే చేస్తూ ఉంటే క్రమక్రమంగా తెల్ల జుట్టు కూడా నల్లగా మారడం మీరు గమనిస్తారు. ఇది శాస్త్రీయంగా నిరూపించబడినది కాబట్టి తప్పకుండా ఈ ఉసిరిని వాడండి. తరువాత ఎవరైతే సైనసైటిస్ లాంటి జలుబు సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారో వారు మాత్రం దయచేసి తలస్నానం ఎక్కువగా చెయ్యకూడదు కాబట్టి వాళ్ళు ఇది ఆచరించకపోవడం మంచిది. తరువాత ఆరోగ్యవంతమైన కురుడు మీ సొంతం చేసుకోండి. ఇటువంటి అద్భుతమైన యోగాలను మనకు అందించినటువంటి ఋషులకు ఎప్పుడు కూడా మనం రుచి రుణం అనేది మనకు ఉంటుంది. అది తీర్చుకోవాలి అంటే కేవలం భగవంతుణ్ణి ప్రార్థించి ఆరాధించి 10 మందికి పేదలకు సహాయం చేయడం ఒకటే మార్గం. కాబట్టి ఈ విధంగా ఈ ఉసిరితో ఇంట్లోనే చేసుకునే మంచి ప్రయోజనం. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ జుట్టు లోపల బాగుపడి చల్లదనం, మెదడుకి చల్లదనం, ఈ ఏదైతే ఈ ఉసిరి ఉందో మెదడుకి అద్భుతమైన చల్లదనం, కళ్ళు చల్లబడతాయి. ఈ తీవ్రమైన శిరోవేదంతో బాధపడుతున్న వాళ్ళు కూడా ఇది చేసుకుంటే, అలా నేను చెప్పినట్టు చేసిన తర్వాత స్నానం చేసి చూడండి ఏమవుతుందంటే ఒక్కసారిగా మెదడు చల్లబడి హాయిగా ఉంటుంది. ఎంత టెన్షన్స్ హెవీ స్ట్రెస్తో ఉన్నప్పటికీ కూడా, ఒత్తిడి అధిక ఒత్తిడితో ఉన్నప్పటికీ కూడా ఈ ఉసిరికాయని ఈ విధంగా ముద్ద చేసి తలకు రాసుకుంటూ ఉంటే అద్భుతమైన ఫలితం మీ సొంతం అవుతుంది. ఇంట్లోనే ఉండి చేసుకునే ఇన్ని అద్భుతమైన విషయాలు మనకి తెలిసినప్పుడు బజార్లోకి పరిగెత్తి ఎన్నో ఖర్చులు పెట్టి సమయం లేదని చెప్పి మనం వృధా చేసి మన ఆరోగ్యాన్ని మనమే పాడు చేసుకోవడం మంచి పద్ధతి కాదని నా ఉద్దేశము. కాబట్టి దయచేసి ఇంట్లో ఉన్న తల్లులు పిల్లలకి, ఈ మధ్యన స్టూడెంట్స్కి ఎక్కువ స్ట్రెస్ వల్ల జుట్టు ఊడిపోవడం జరుగుతుంది, తల్లులు ఇంట్లో ఉన్న వాళ్ళు దయచేసి ఈ విధంగా చేయండి. తక్కువ ఖర్చుతో చేసుకొని అందరూ లాభపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది తప్పకుండా పాటించండి. అంతేకాదు ఉసిరికి వాస్తు శాస్త్రము, జ్యోతిషాస్త్రం కూడా ఒక మంచి విషయం చెప్పింది. ఉసిరి చెట్టు కనుక మీ ఇంట్లో ఉంటే, దానిని మీరు పెంచుతూ ఉంటే పెరట్లో వాస్తు దోషాలు ఉండవు అని కూడా చాలా స్పష్టంగా శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి ఉసిరి చెట్టు 8 నుంచి 18 అడుగుల వరకు పెరిగే అవకాశం ఉంది. ఉసిరి నా ఇంత సైజులో ఉంటుంది, ఇవన్నీ మీకు తెలుసు. కాబట్టి ఇంత అద్భుతమైన విషయాన్ని తెలుసుకున్న తర్వాత పాటించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ ప్రదీప్ని, నన్ను మీరు ఫేస్బుక్లో మరిన్ని ఆరోగ్య సూత్రాల కోసం ఫేస్బుక్లో ప్రదీప్ వానపల్లి అనే పేజ్లో చూడవచ్చు, యూట్యూబ్లో ప్రదీప్ వానపల్లి అనే ఛానల్లో సబ్స్క్రైబ్ అయ్యి ఫాలో అవుతూ ఉండొచ్చు. ధన్యవాదాలు. అలాగే ట్విట్టర్లో కూడా మీరు నన్ను ఫాలో అవుతూ ఉండవచ్చు, ప్రదీప్ వానపల్లి 3 అని ఉంటుంది. ధన్యవాదాలు. నేను మీ ప్రదీప్ని, థ్యాంక్ యూ వెరీ మచ్.